हाय फ्रेंड्स, वेलकम टू मन स्पेशल चैनल। मन स्पेशल चैनल स्पेशल एंटे मंडी 36 अन्नमाट। प्लेट चूस्ते अर्थमैपोयि इदी बयट डिश मंडी 36 चाला चाला बागुंटुंदनी विन्नामु। सो अंदुकनि चेप्पेसि इक्कडिकि वच्चामु। इंतकु मुंदु कूडा मनं अर्बिक 36 मंडीलो तिन्नां कदा। इदी वेरे ब्रांच, अयिते इदी जूबली हिल्स लो उंदी। इदी चाला स्पेसियस गा उंदंडि। किंद सीटिंग चाला बागुंदि, पैन कूडा चाला एक्कुव टेबल्स अवि उन्नायि। फुड् कि चाला मंदि उन्नारु, చాలా స్పేసియస్గా చాలా బాగుందన్నమాట। కింద సీటింగ్ కూడా చాలా డిఫరెంట్గా మంచి కలర్ఫుల్గా ఉంది, చూడడానికి కూడా చాలా కూల్గా ఉందన్నమాట। సో అయితే ఈరోజు మనం ఏ ఫుడ్ తీసుకుంటున్నామో ఇప్పుడు చూద్దాం। ఇది అరబిక్ అసెట్ స్పెషల్ మండి। ఇది ఏంటంటే 1400 అన్నమాట, 1 రూపాయ తక్కువ, 1399 ఉందన్నమాట। ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళ కుకింగ్. ఈరోజు మనం తీసుకున్నాం కదా, అందులోకి ఏమేమి డిష్ వస్తుందంటే మనకి అపోలో ఫిష్, గ్రిల్ ఫిష్ వస్తుంది, దాంతోపాటు ఒక గ్రిల్ చికెన్, ఇంకా మటన్ అన్నమాట। ఇవన్నీ కూడా మనకి ఈ ప్లేట్లో వస్తాయి। ఇది 5 మెంబర్స్కి సరిపోతుంది। దీంట్లో తక్కువ మందికి కావాలనుకుంటే చిన్న సైజ్ ప్లేట్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట। సో చూడండి, అందరికీ ఇట్లా ఒకే ప్లేట్లో 5 మెంబర్స్ కూడా సర్వ్ చేసి ఇచ్చారు। ఇదైతే మనకి చూడండి, ఫిష్, మటన్, ఇంకా చికెన్, దాంతోపాటు లైట్గా సలాడ్ ఇచ్చారు, ఒక టమాటా కెచప్ లాంటిది ఒకటి ఇచ్చారన్నమాట। సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లో చేసుకున్నాను కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ కూడా। అన్ని బిర్యానీల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, చూడడానికి స్పైసీగా ఉండదు కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది। అయితే ఈ మటన్ అయితే మాత్రం చూడండి, చాలా చాలా బాగుంది। ఎందుకంటే ఇట్లా మనం బోన్ ముట్టుకోగానే అసలు ఆ బోన్ అనేది చికెన్ మటన్ నుంచి సపరేట్ అయిపోతుంది అనమాట, అంత బాగా కుక్ చేశారు। చూడడానికి అయితే వైట్గా ఉంది, నేను సాల్ట్ అది ఉంటుందా లేదా లేదా కారం ఉంటుందా లేదా అనుకున్నాను, అసలు చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుందన్నమాట। అసలు మటన్ అయితే ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇంత సాఫ్ట్గా ఉన్న మటన్ని। చిన్నపిల్లలు అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే పిల్లలు చాలామంది మటన్ తినరు, సో దీన్ని చూస్తేనే చాలు తినాలనిపించే అంత సాఫ్ట్గా ఉందన్నమాట। సో నెక్స్ట్ ఏమో ఫిష్ అన్నమాట, ఈ గ్రిల్ ఫిష్ అనేది అసలు సూపర్ అండి। ఎందుకంటే మనం చాలా ఇంట్లో పకోడీలు చేసుకుంటాం కదా, చేసుకునేటప్పుడు దానిపైన క్రిస్పీగా ఒక లేయర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది। సో దీనిపైన లేయర్ కూడా ఈ ఫిష్ పైన అంత క్రిస్పీగా ఉందన్నమాట। ఇది గ్రిల్ చేశారు, చాలా చాలా బాగుంది, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది। దాంతోపాటు అందులో ఏంటంటే వీళ్ళు కిస్మిస్, జీడిపప్పులు వేశారు, దాంతోపాటు ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేశారు, చాలా బాగుందన్నమాట। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, మేమందరం 5 మెంబర్స్ తింటున్నాము, చాలా బాగా అనిపించింది। మీరు కూడా తప్పకుండా ఈ మండీని విజిట్ చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన స్పెషల్ ఛానల్ని। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।